కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి, ఈరోజు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థించి ప్రార్థనా పూర్వకముగా తీసుకొని వచ్చిన దైవ వాగ్దానం దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచన భాగములో దేవుడి రీతిగా దేవుని ప్రజలకు ఇస్తున్న ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం. మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. యుద్ధము యెహోవాది. హల్లెలూయా. ఎవరితో దేవుడు ఈ మాటను మాట్లాడుతున్నారు? ఏ పరిస్థితులలో దేవుడు ఈ వాక్కును తన ప్రజలకు అందిస్తున్నారు అంటే బిడ్డ, యెహోషాపాతు ఆ రోజున ఇశ్రాయేలీల ప్రజలను నాయకుడిగా ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఆ రోజున ఇశ్రాయేలీల మీద అమోనీయులు, మయోనీయులు కలిసి ఇశ్రాయేలీల మీద యుద్ధం ప్రకటించారు. ఇశ్రాయేలీల సైన్యమేమో చిన్నది, అమోనీయులు మయోనీయులు కలిపి పెద్ద జనాంగముగా ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధము జరిగించుటకు బయలుదేరారు. ఈ సంగతి తెలుసుకున్న యెహోషాపాతు, ఇశ్రాయేలీయులు కొద్దిమంది ఉన్నారని, ఆ ఇరు రాజ్యాలతో యెహోషాపాతు పోరాడాలంటే వారి శక్తి ముందు, సామర్థ్యం ముందు, వారి బలం ముందు యెహోషాపాతు ఇశ్రాయేలీయులకు బలం సరిపోదని తెలుసుకొని యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా నాన్న? దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, వారి బలమేమో, వారి సామర్థ్యమేమో చాలా ఎక్కువగా ఉన్నది, వారి జనాంగము చాలా ఎక్కువగా ఉన్నది, వారు చూస్తే రెండు గుంపులుగా ఉన్నారు, మేము చూస్తే కొద్దిమంది, వారితో పోరాడడానికి కానీ తలపడటానికి కానీ మా శక్తి, మా సామర్థ్యం, మా బలము సరిపోదు, నీవే మా పక్షమున నువ్వు యుద్ధము చేయాలయ్యా అని దేవుని సన్నిధిలోకి వచ్చి యెహోషాపాతు ప్రార్థించగా యెహోషాపాతుతో దేవుడు చెబుతున్నాడు, యెహోషాపాతు నువ్వెందుకు ఆ జనాంగాన్ని చూసి భయపడుతున్నావు? నువ్వెందుకు ఆ జనాంగాన్ని చూసి కలత చెందుతున్నావు? మీరు కాదు వారితో యుద్ధము చేసేది, యెహోవా యుద్ధము చేస్తాడు. నిజమే, ఆ మాటను ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు చెప్పగా శత్రువులైనటువంటి అమోనీయులతో మయోనీయులతో దేవుడే యుద్ధము చేసి విజయాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలకు, యెహోషాపాతుకు అందించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నిజమే నాన్న, నీ ముందున్న సమస్య నీకంటే పెద్దది,
నీ ముందున్న అనారోగ్యం నీకంటే పెద్దది, నీ ముందున్నటువంటి పరిస్థితులు వాటిని జయించలేనంత భయంకరమైన పెద్దవిగా నీకు కనబడుతున్నాయి. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? యెహోషాపాతు ఏ రీతిగా దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి వాటిని జయించుటకు మా సామర్థ్యం సరిపోదు అని ఎలా అడిగాడు? నువ్వు కూడా అలా అడిగితే దేవుడు యెహోషాపాతుకి ఇచ్చినట్లుగా విజయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు కూడా నీ ముందున్న పరిస్థితులను చూసి ఎన్నిసార్లు దీనిని జయించే శక్తి సామర్థ్యము నా దగ్గర లేదు అని ఏడ్చి కృంగిపోయావు కదూ. నీ కుటుంబాన్ని ఏదలేనని, నీ కుటుంబాన్ని నడపలేనని, ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించలేనని ఎన్నిసార్లు ఓడిపోయి కృంగిపోయి కృషించిపోయి జీవితమంతా కూడా పాడు చేసుకొని ఏం చెయ్యాలో అర్థం కాక నీ ముందున్న సమస్యను జయించే బలము లేక కూర్చున్నావు కదూ. నీకు దేవుడిస్తున్న వాగ్దానం, నీవు కాదు ఇక ఆ సమస్యను జయించేది, నీవు కాదు ఆ సమస్య మీద పోరాడేది, నీవు కాదు నీ ముందున్న సమస్య మీద పోరాడేది, నీ సమస్య మీద దేవుడు పోరాడతానని చెబుతున్నాడు. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వే సమస్యతో కృంగిపోయావు, ఏళ్ల తరబడి నిన్ను పీడిస్తున్న పేదరికమా, ఏళ్ల తరబడి నిన్ను పీడిస్తున్న నీ దారిద్రతన, ఏళ్ల తరబడి నిన్ను పీడిస్తున్న నీ అనారోగ్యాల, ఏళ్ల తరబడి నేను నాశనం చేస్తున్నటువంటి శాపాల, అయితే వాటి మీద దేవుడే యుద్ధము చేయబోతున్నాడు. నువ్వు కాదు, నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రార్థించటమే. నువ్వు ప్రార్థిస్తే దేవుడు వాటి మీద నీకు విజయం ఇస్తాడు, వాటి మీద నీకు విజయాన్ని అందించే గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. యెహోషాపాతు ప్రార్థించగా ఆ ఇశ్రాయేలీలకు శత్రువులైనటువంటి అమోనీయుల మీద, మయోనీయుల మీద దేవుడు విజయం ఇచ్చినట్లుగా నీ ప్రతి పరిస్థితి మీద దేవుడు విజయం ఇస్తాడు. ఏ విషయాలు నీకు సమస్యగా ఉన్నాయి, ఏ పరిస్థితులు నీ ముందు సమస్యగా ఉన్నాయి, ఏ పరిస్థితులు నువ్వు జయించలేకపోతున్నావు, దేవుడు ఈరోజు చెబుతున్నాడు ఇక నువ్వు కాదు, నేను వాటిని జయిస్తా, వాటిని నేను వాటి మీద యుద్ధము చేస్తానని ప్రభు నీకు మాటిస్తున్నాడు. నువ్వు అనుభవిస్తున్న పేదరికం మీద, నువ్వు అనుభవిస్తున్న దారిద్రత మీద, నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యాల మీద దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పేదరికంలో కొట్టుమిట్టాడేవు నాన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ఉద్యోగం కోసం పోరాడేవు కానీ గెలవలేకపోయావు. ఎన్ని సంవత్సరాల నుంచో పోరాడావు నీ పేదరికాన్ని జయించాలని కానీ గెలవలేకపోయావు. ఎన్ని సంవత్సరాల నుంచో ఆ అనారోగ్యాలతో నువ్వు పోరాడావు, ఆ అనారోగ్యాలు నీ నుంచి, నీ ఇంటి నుంచి, నీ కుటుంబం నుంచి పోలే, కానీ ప్రభు అంటున్నాడు వాటి మీద నేను యుద్ధము చేసి విజయము నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇంతమంది వాక్యాన్ని వింటున్నారు, మీ అందరి జీవితాల్లో మీరు పోరాడుతున్న ప్రతి సమస్య మీద దేవుడే పోరాడి అట్టి విజయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు వివాహ దినోత్సవాలను చేసుకుంటున్న దేవుని పిల్లలైన మీకు, అలాగే బర్త్డేలు చేసుకుంటున్న దేవుని పిల్లలైన మీకు నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నా. రండి, వాగ్దానం విన్న మీ అందరి కోసం అది నెరవేరినట్లుగా ప్రార్థించబోతున్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో ఉన్న సమస్యలతో పోరాడుతున్నారు, అనారోగ్యాలతో పోరాడుతున్నారు, పేదరికంపై పోరాడుతున్నారు, కానీ గెలవలేకపోతున్నారు. వారి సామర్థ్యం సరిపోక ఎన్నోసార్లు ఓడిపోయారు ప్రభువా. అటువంటి వారి జీవితాలకు మీరిస్తున్న వాగ్దానం, ఇక మీరు కాదు పోరాడేది, వాటి మీద నేను పోరాడతాను, యుద్ధము యెహోవాది అని సెలవిచ్చారు. అలాగనే యుద్ధాన్ని చేసి యెహోషాపాతుకు విజయం ఇచ్చినట్లుగా ఈ బిడ్డలందరికీ అటు విజయము దయచేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.